హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ ఛానల్ నేను మీ యాంకర్ రామావత్ నాకు తెలిసి ఆదిపురుష్ రిలీజ్ అయ్యి ఇవాళకి 5 డేస్ అవుతూ ఉంది అది సోషల్ మీడియా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఏది ఓపెన్ చేసినా సరే ఈ ఆదిపురుష్ గురించే మొత్తం ట్రోలింగ్ అవుతుంది మేమ్స్ చూసిన ఆదిపురుష్ గురించే ఉంది ట్రోలింగ్ చూసిన ఆదిపురుష్ గురించే ఉంది మన ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా ఈ ఆదిపురుష్ డైరెక్టర్ మీద లేకపోతే ఆదిపురుష్ మేమ్స్ మీద ఆదిపురుష్ ట్రోలింగ్ మీద లేకపోతే ఆదిపురుష్ ఈ రైటర్ రీసెంట్గా చేస్తున్న వాక్యాల మీద నిజంగా చాలా ట్రెండ్ అనేది అవుతుంది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనరల్ నేను అబ్జర్వ్ చేసింది జనరల్గా ఒక ఒక హిందువులకి సంబంధించి ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన లేకపోతే ఏదైనా ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడినా సరే బీజేపీ నాయకులు లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వీళ్ళు అసలు ఉబ్బెత్తున దాడి చేసేస్తారు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే బయట ఏదైనా భౌతికంగా కూడా దాడులు చూసాం మనం గతంలో ఈ హిందూ దేవుళ్ళకి సంబంధించి ఎవరినో వాక్యలు చేస్తే కించపరుస్తూ చేసిన వాక్యలు ఎవరినో చేస్తే దాడులు చేసిన చూసాం సరే ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత దీని మీద ఆదిపురుష్ సినిమా మీద రకరకాల స్టేట్మెంట్స్ అనేది ఈవెన్ ఆదిపురుష్ టీమే చెప్తూ ఉన్నారు ఆ టీం సంబంధించి ఆ రైటరే చెప్తూ ఉన్నాడు ఇదివరకేమో ఆదిపురుష్ రిలీజ్ కాకముందేమో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు లేకపోతే దాని ప్రమోషన్ టైంలో కావచ్చు ఇది రామాయణమే రామాయణం నుండి తీసుకొచ్చి ఒక ఘట్టాన్ని తీసుకొచ్చి మేము చిత్రీకరించాము మొత్తం కంప్లీట్ ఇది రామాయణం సినిమానే రాముడు సినిమానే అని చెప్పేసి మొత్తం ప్రొజెక్ట్ చేశారు అందులోను మన ఓం రావత్ గారు ఇంకొక అడుగు ముందుకేసి రామాయణం ప్రదర్శించే ప్రతి థియేటర్లో హనుమంతుడు వచ్చి చూస్తాడు అందుకే కంపల్సరీగా ప్రతి థియేటర్లో ఒక సీట్ కేటాయించండి అని చెప్పేసి కూడా ఆయనే స్వతహాగా ఆయనే చెప్పారు దానికి సంబంధించి ప్రతి థియేటర్లో ఒక సీట్ కేటాయించడం జరిగింది హనుమంతు అదే హనుమాన్ గారి గురించి సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడేం చెప్తున్నారు ఇదే బాలీవుడ్ ఇదే ఓం రావత్ ఇదే రైటర్ ఇప్పుడేం చెప్తున్నారు అసలు అది ఆదిపురుష్ అనేది రామాయణం సినిమానే కాదు అది జస్ట్ కేవలం ఒక ఇన్స్పిరేషన్ చేసిన సినిమా మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు అంటే వీళ్ళ బిజినెస్ చేయడానికేమో ఇది రాముడు సినిమా ఇది రామాయణము అని వీళ్ళు చెప్పుకుంటారు బట్ అది మొత్తం కంప్లీట్ రివర్స్ అయ్యేసరికి వీళ్ళ బిజినెస్ వీళ్ళకి ఎంతో కొంత వచ్చేసేసరికి వీళ్ళు ఇప్పుడేం చెప్తున్నారు అసలు ఇది రామాయణం స్టోరీనే కాదు జస్ట్ మేము ఇన్స్పైర్ చేసుకొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిన సినిమా మాత్రమే అంటారు ఇంకొక అడుగు ముందుకేసి ఎంత ధైర్యం ఉంటే ఆ ఆదిపురుష్ రైటరు ఎంత ధైర్యం ఉంటే అసలు హనుమాన్ అసలు దేవుడే కాదంటాడు అసలు వీళ్ళు అసలు నాకైతే మెంటల్ వేస్తుంది నిజంగా వీళ్ళు ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు వెనక ఎవరుండి ఇప్పిస్తున్నారు ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది అర్థం అవ్వట్లేదు పోనీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వీళ్ళు ఏమన్నా వేరే మతస్థులు అంటే కాదు స్వతహాగా ఓం రావత్ హిందువే మళ్ళీ డైరెక్టరు హిందువే వీళ్ళందరూ హిందువులే కానీ వీళ్ళే ఆపోజిట్గా మాట్లాడతారు అసలు హనుమంతుడు దేవుడే కాదంటారు హనుమంతుడు కేవలం ఒక భక్తుడు భక్తుణ్ణి దేవుణ్ణి చేశారు అని ఆయన కించపరుస్తూ మాట్లాడుతున్నాడు మరి ఈ ఇన్సిడెంట్ మీద ఈ స్టేట్మెంట్ మీద అసలు బీజేపీ వాళ్ళు ఏం పట్టినట్టున్నారు అంటే ఏంటి ఇది అటు కేవలం బీజేపీ నాయకులు కేవలం ఒక సామాన్య ప్రజలు లేకపోతే ఇతర మతస్థులు ఏమన్నా మాట్లాడితే మాత్రమే వాళ్ళ మీద స్పందిస్తారా అంటే హిందువులు హిందూ దేవతల మీద ఎన్ని విమర్శలు అంటే చేసుకోవచ్చు వాళ్ళ గురించి మాట్లాడు పైగా ఇంకొకటి ఇలా ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చారు మన రైటర్ గారికి ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి ఆయనేమో రెచ్చగొట్టే వాక్యలు చేసేస్తారు ఆయనకి ఇంకా వీళ్ళు ఖండించడం కూడా చేత కానీ మన నాయకులు ఆయనకి ప్రొటెక్షన్గా పోలీసు బందోబస్తు ఇచ్చారు అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటే బీజేపీ నాయకులు ఇలా చేస్తున్నారా లేకపోతే ఇంకెవరన్నా ఈ ఓం రావత్ టీంని వెనకుండి నడిపిస్తున్నారని అయితే చాలా డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మరొకసారి జరగకుండా ఆల్రెడీ మనం మన హిందూ దేవుల్ని చాలామంది చాలా రకాలుగా ఇదే బాలీవుడ్ వాళ్ళు బ్యాడ్గా ప్రొజెక్ట్ చేశారు గతంలోనే
దాని ఫలితంగానే మనం బైకాట్ బాలీవుడ్ అని చాలా సినిమాలు ఆ బాలీవుడ్ హీరోలువి మనం బైకాట్ చేసాం. సో మన హిందూ దేవుల్ని కించపరిచారు. మళ్ళీ ఇంత అధ్వానంగా మన హిందూ దేవుల్ని కించపరిచిన ఆదిపురుషుని మాత్రం మనం పల్లెత్తు మాట అనట్లేదు. సో ఇది ఎలాంటి ప్రాపగండాను నాకైతే అర్థం కావట్లేదు. సో మీకు ఏమన్నా అర్థమైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ యాంకర్ రామావత్. థ్యాంక్ యూ.